బాగుంది. ఇప్పుడు వచ్చి మొత్తం లంగన పెట్టుకున్నాను, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. ఎంగళైతే అంట వాళ్ళు ఏడపోవాలా? పథకాలు జరుగుతున్నాయా జగన్ పెట్టి పథకాలు జరుగుతున్నానా? కొద్దిగా కొద్దిగా ఆపినారు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు కరెక్ట్గా చేస్తున్నాను. ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉందన్న? బాగుంది. ఇంతకుముందు వాలంటీర్లు పెట్టకముందు బాగాలేనా? వాలంటీర్లు ఇప్పుడు వచ్చి పోలంగండలో ఉన్న పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. ఎంగళ పెట్టుకొని ఆయన నుంచి కాలంలో పెట్టుకోవాలంటే ఈ రోడ్లో పెట్టుకోవాలా? ఇబ్బందిగా ఉందంటారు. ఇది ఆడ కాలువ కాడ సలం చెప్పి ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు బండ్లు. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు. సరే అన్న కొడుతున్నారు. బంగారం ఉండదు నా బిడ్డ పరిపాలన. నా మా నా బిడ్డ ఆయన అంత పుష్కలంగా ఉండదు. కానీ చదువుకున్న పిల్లకాయలు నర్సులు ఉండారు, పాపం పేదరికంలో ఉండరు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వను. చాలా అన్నీ బాగున్నాయి. ఆయనే మేము సచ్చేంతవరకు ఆయనే. నా బిడ్డే కావాలి మాకు. అందరికీ వస్తున్నాయా? వాలంటీర్లు బాగా చేస్తున్నారు. అంతా పరిపాలన చక్కగా ఉండదు. వైసీపీ కదా. లేదో రాదో గాలికి పోనే గాలి పటాల మాదిరికి ఎగరేసుకొని ఇప్పుడు ఎగరేసుకున్నారు కదా. ఆ మాదిరికి అపార్ట్మెంట్లో కాలిపోయిన అటుపిచ్చాడు, మా కడుపులు కొట్టాడు ఆ గడ్డాపోడు. అందుకే అలాంటి వాడు రాకూడదు. నా బిడ్డ నా బిడ్డ మా జగనయ్య ఎక్కడ తువ్వు నిలిపింది అది నా మా మనసు పూర్తి కొడై. మాకు 18,000 ఇచ్చాడు, నెల నెల పెన్షన్ ఇస్తున్నాడు. మా నాయన లక్షణంగా బతుకుతున్నాం. ఒకరు నాసీకుండా మా నాయనే రావాలా. మేము సచ్చేంతవరకు మా నాయనే. బాగుంది బంగారు బాట అన్నీ వస్తున్నాయి. వాలంటీర్లు బాగా చేస్తారు. బాగా మంచిగానే మాట్లాడుతున్నాడు జగన్. బాగా చూసుకుంటాడు, ప్రజలను బాగుంటుంది, బాగా చూసుకుంటాడు. 18,000 పించి మనకు ఆడవాళ్ళకి వేసినాడు. బాగా పర్వాలే. జగనే మాకు కావాలా, మంచి వాళ్ళే. వారింట్లో కూడా మంచి వాళ్ళు బాగా ఇస్తున్నారు. మాకేం పింఛన్ రాదు. ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడు. 18,000 డబ్బులు వేసినాడు. పర్వాలే జగన్. జగన్ మాకు నచ్చినాడు. మా బిడ్డలంటాడు. మా బిడ్డలు కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూసినాడు కాదు. పర్వాలే జగన్. జగనే రావాలి మాకు. జగనే గెలవాలి. జగనే గెలిపిస్తాం. జగనే మేము మా బిడ్డలంటాడు జగన్. అమ్మఒడి మా పిల్లలు ముగ్గురికి ముగ్గురు 5 మంది చదువుతున్నారు. బాగా చూసుకుంటున్నారు. అమ్మఒడి పడి అమ్మఒడి ఎవరు ఇవ్వలే, ఒక్క రూపాయి ఇవ్వలే. బాగా పర్వాలే మా పిల్లలకి. అమ్మఒడి పడింది పర్వాలే. మాకు 18,000 ఇచ్చాడు జగన్. అన్నీ కారిపోతుండే ఇళ్ళు అన్నీ పగిలిపోయి అప్పుడు ఇంద్రమ్మ పథకంలో కట్టించిన ఇళ్ళు అంతా కారిపోతుండే. నీళ్ళల్లో ఉంటున్నాం. వర్షం వస్తే మాకు ఆ ఇల్లు ఆ ఇల్లు మాకు కొంచెం పింఛన్ ఆ ఇల్లు మాకు లోన్లో ఏదో మాకు కాలనీలు వస్తే మేము బాగా కట్టుకుంటాం. కొంచెం ఎగేసుకొని ఏదో మా కష్టాలు మేము చేసుకుంటాం. పర్వాలేదు జగన్. జగన్ బాగానే ఉంది. కాదంటే అన్నీ బాగానే చూస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ఆటోలకి ఆటో డబ్బులు ఇవ్వమంటే వేసారు. కాదంటే ఇప్పుడు మాకు మేము బాడీలలో ఉన్నాం. మాకు ప్లాట్లు రాలా. జగన్ వచ్చినాయంట ప్లాట్లు ఇళ్ళ ఇస్తున్నారంట. అవి ఇస్తే పోయి ఇళ్ళు చేరుతాం వేసి ఉన్నాం అన్న. జగన్ తెచ్చింది మాత్రం బాగానే ఉంది. జగన్ గురించి అనబల్య అన్నయ్య మంచిగా చేస్తున్నాడు. అన్నీ అందరికి పరిపాలన కావాలన్నా లేని అందరం ఆదుకుంటున్నాడు. అది చాలు. జగన్ అంతా వచ్చింది నాన్నక ప్లాట్ల అది ఇస్తున్నారు. ఇంకా ఇవ్వలేదు మాకు. ఎవరికి ఇవ్వాలా? ఇంకా ఇస్తాను చెప్పినారు. సరే దాని గురించి ఆలోచిస్తున్నాం. మేము కూడా ఇప్పుడు మొదలు నీళ్ళు ఉన్నాయి నా ఇంట్లో. అది మేము ఉండే బడికే. ఏదో అన్నయ్య ఇది ఇల్లుచ్చాయంటే బయట వెళ్దాము. మన సొంతం అంటే ఒక ఇల్లు ఉంటుంది కదా అని లేకపోతే ఆలోచిస్తున్నాం. మాది ఆరేవాడు నా వెంకటి రెండర్ కళ్ళు. బ్రహ్మాండం కూడా బ్రహ్మాండం కూడా ఏదైనా లేబర్కి మంచి పనులు చేస్తున్నాడు అజ్జోన్ జగన్. ఈసారి రాబోయే జగనే వాళ్ళు. ఇప్పుడు తాగినోడు ఏం చేస్తుంటే రేట్లు ఎక్కువ పెంచాడని జగన్ వాడు అమ్మజంగా వాడు ఊడి గెలుపుతాడు అని అంటున్నారు. ఏమా రైతుకి లేబర్కి చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు అజ్జోన్. బ్రహ్మాండం వాలంటీర్ వేస్తే సూపర్ బాగున్నది. అన్నీ బాగానే ఉన్నాయండి. వైసీపీ ఆయన ఉన్నాడు కదా, ఆయన పెద్ద ఆయన కొడుకున్నాడు కదా. వాళ్ళే వాళ్ళు ఇక్కడ ఆనం రామనారెడ్డి ప్రజల్లో ప్రస్తావం బ్రహ్మాండంగా ఉన్నది. కాకపోతే బ్రహ్మాండం మొత్తం మొత్తం ఈరోజు కూడా బాలపల్లికి వచ్చారు కదా ఎమ్మెల్యే గారు. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తీరుస్తున్నారు. ఆనవాళ్ళు అంటే ఇంక చెప్పని అవసరం లేదు.
బ్రహ్మాండం తెలుస్తుంది. జగన్ పరిపాలన బాగానే ఉందా? బాగానే ఉన్నది. ఏదో చేస్తూ ఉన్నాడు, రైతులకు తగ్గ సహాయం చేస్తున్నాడు. వర్షాలు బాగా కురిసినాయి, ఇప్పటికేమో పుంజా కలిసినట్టు రైతులు బాగానే పైర్లు పెట్టుకుంటున్నారు. రేట్లు ఒడ్లు దన ఒడ్లు బాగా రేట్లు అమ్మితే ఇంకేం బాధ లేదు. ఏదో కొన్ని కొన్ని బాగానే చేస్తున్నాడు సహాయాలు. జగనే వస్తాడు, జగనే గెలుస్తాడు. లేదు, తెలంగాణ తెలుగుదేశం రాదు, జగనే వస్తాడు అని నేను చెప్పాను. బీజేపీ కన్నా ఉంటుంది కానీ తెలుగుదేశానికి లేదు, ఎగిరిపోయినట్టే అది. చెప్పిన మాట నెరవేర్చుకోడు, అబద్ధాలు చెప్తాడు. ఏదో ఓడి స్వార్థం కోసం బతికేదానికి చూస్తాడే కానీ ప్రజలు బతకాలా, 10 మంది బతకాలా, 10 మంది మంచిగా ఉండాలా, అందరూ లక్షణంగా ఉంటేనే కదా మన బాగు అనే ఆలోచన లేదు అతనికి. మనం ఏనాది డబ్బు తెచ్చినామా, మనం దోసుకున్నామా, ఏదో ఇష్టం ఉంటే 10,000 ఇద్దాం లేకుంటే లే అనే ఆలోచన చంద్రబాబు నాయుడికి అంతే కదా. ఏమనొచ్చిందంటే 12,500 వేస్తున్నాడు, ఏదో చెప్పినటువంటి కొన్ని కొన్ని చేస్తున్నాడు కదా. చెప్పిన మాట కన్నా ఆపేస్తే అతను కూడా తప్పుదారుడే. ఆపుకుంటా ఏ చేసినప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనం నోటితో చెప్పినామే ఆశ రైతులకి, అది నెరవేరవాల, నెరవేర్చినప్పుడే కారుగోది. ఇప్పుడు ఇస్తున్నాడు కదా, చెప్పినాడు కదా, ఇప్పుడు అదే కదా రేపు చెప్తాడు నమ్మకంగా. ఎందుకు ఇడో మాట చెప్పిన కాడికి ఈగిపోయినాడు అనుకో, మళ్ళీ ఈతను కాడ అట్టేటోడే అంటారు. కరెక్ట్గా చేసినాడు అనుకో, అబ్బా చంద్రబాబు నాయుడు కంటే జగన్ బాగా చేసినాడు, అతని పరిపాలన బాగున్నది, రైతులు అందరూ పుంజాకరిసినట్టున్నారు, ఇబ్బంది ఏమీ లేదు, ఇతనే రావాలి మళ్ళా అని ఆశ ఉంటుంది ఎవరికైనా. అది పోరాటం లేవన్నారు, ఇస్తారు, లేవగొట్టిస్తామని జగన్ గారిదే. ఎందుకంటే కొన్ని కొన్ని మాకు అప్పుడు మాకు ఉపయోగపడాయి. ఊళ్ళో పోయి బియ్యం తెచ్చుకునేది, ఆడపోయి బియ్యం తెచ్చుకునేది, కాగితం ఎత్తుకుని ఊళ్ళోకి పోయి రచ్చకాడు కానీ పెట్టుకుని పింఛనికి అయ్యంత లేకుండా 6 గంటకంత మమ్మల్ని లేవగొట్టి పింఛన్ ఇచ్చేస్తున్నారు. బియ్యం కూడా ఎత్తుకొచ్చి ఇస్తున్నారు. అన్నీ మాకు పప్పులు కానీ బియ్యం కానీ అన్నీ మాకు ఇల్లు చేరిపోతున్నాయి. మాకు ఇప్పుడు బాగా సంతోషం ఉన్నదే, పరిపాలన మంచి పరిపాలనే వస్తున్నాయి, ప్రతి ఒక్కటి వస్తున్నాను. పప్పు కానీ, గుడ్లు కానీ, శనగ పప్పులు కానీ, శనగ ముద్దలు కానీ, బాగా గర్భవతులు పిండి వైసీపీ టీడీపీకి మేము ఏం తెలుసుకోవాలా ఏమంటే, మాకు ఇప్పుడు మాకు అన్ని సదుపాయాలు కలుగుతున్నాయి కాబట్టి మేము అంటున్నాం. ఆ లాస్ట్ శిఖర్లో ఎలక్షన్ అయిపోయాక అప్పుడు ఎట్టమాలతో అప్పుడు వేస్తారు కొంతమంది, మాకు అభిమానం ఉండదు కాబట్టి మేము జగన్ పక్కకే వేస్తాం. జగన్ అభిమానం నాకేం తెలుస్తుంది, నేను బాగానే ఉంది, టెన్షన్ నాకు రాదు, నేను మా ఆయనకి ఇస్తారంటే నాకు ఈరంటున్నాను. జగన్దే బాగుంది, ఏ పార్టీ మనకేం తెలుస్తుందిడా, ఏ పార్టీ మనకేం తెలుస్తుంది అయినా. ఏదైనా బతుకులా మేము పెట్టుకొని ఏదైనా చేసుకుంటుంటే పోలీసులు పంపిస్తే ఇది కంపెనీ మూసేయచ్చు కదా, అసంబడానికి అది అమ్ముతున్నారు ఇది అమ్ముతున్నారు అని చెప్పని వచ్చేది పట్టుకొని పోయేది వసూలు చేసుకునేది డబ్బులు తినేది వాళ్ళు అపన్నులు చేస్తున్నారు, అది న్యాయమని అది మీకు అధికారుల దృష్టిలో కాదు, జడ చేస్తున్నారు మాకేం తెలుస్తుంది అయినా. బాగుంది, ఆయన చేసి ప్రతిదీ బాగుంది, ప్రతిదీ బాగుంది, ఒకటనే ఏం లేదు, అన్నీ బాగుంది. జగన్ పరిపాలనే 90% బాగుంది, వైసీపీ అంతే అంతే కదా, ఇంకేముంది, అన్నీ బాగున్నాయి, ఒకటనే ఉంది, అన్నీ బాగున్నాయి, పెద్దలకు కానీ పిల్లకాయలకు కానీ అన్నీ కానీ బాగున్నాయి, ఒకటనే ఏం లేదు. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి బాగుంది, హ్యాపీగానే ఉన్నాం, ఏది లోటు లేకుండా అన్నిటికీ వసతిగా ఉంది, అన్నీ చేరాల్సినవి చేరుతున్నాయి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పోతా ఉన్నారు, బాగుంది, వాళ్ళు కరెక్ట్గానే ఉంది, బాగానే ఉంది. అదంతా ఏం లేదు, పెద్దవాళ్ళకి ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి ఇస్తున్నారు, పిల్లకాయలకి ఇస్తున్నారంటే ఇప్పుడు సోమర్తం అనుకోవచ్చు, పెద్దవాళ్ళకి ఇష్టం వాళ్ళు ఎందుకు ఒక దానికి అభివృద్ధి చేసుకుంటారే కానీ వాళ్ళు ఏమన్నా ఇదేం చేసుకుని. ఇప్పుడు ఆయన చేసేటువంటి బాగానే ఉన్నాయి కాబట్టి 3 ఆదాయం పెట్టాడు, అదే బాగానే ఉంటుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అన్నీ బాగున్నాయి. పేదలు చేరుతున్నాయా? పథకాలు చేరుతాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? ఆయన పెట్టే వాటిలో పెట్టినాటి అన్నీ బాగుండాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? పర్వాలా, కొంతమంది అట్టా ఇట్టా కూడా ఉండదు, పర్వాలా బాగానే ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదులే, ఆయన పరిపాలన ఏమున్నది, ఇప్పుడు బాగానే ఉంది, బాగుంది.